తెలంగాణ రాజకీయం వేడెక్కింది. టిఆర్ఎస్ బీజేపీ మాటల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు పరస్పర విమర్శలు ఆరోపణలు వ్యక్తిగత దోషణలతో సెగ రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా వాతావరణం నెలకొంది. ధాన్యం కొనుగోళ్లు మొదలు వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల వరకు పలు అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. తెలంగాణ సీఎం కేసిఆర్ కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత స్వరం పెంచిన గులాబీ బాస్ కాషాయ నేతలపై ఎక్కుపెడుతున్నారు. ఇరు పార్టీల నేతలు ప్రతి దాన్ని రాజకీయం చేసి సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. విద్యుత్ సంస్కరణల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. విద్యుత్ సంస్కరణల అమలుకు రాష్ట్రాల మెడలపై కేంద్రం కత్తిపెట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తే సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం 7 ఏళ్లలో దేశాన్ని ఏం చేసిందో చెప్పడానికి అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరితే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు యువత ఆత్మహత్యలకు కిషన్ రెడ్డి కారణమని అమరవీరుల స్తూపానికి తాకే అర్హత ఆయనకు లేదని మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తమ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సరిపోతారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి 7 ఏళ్లలో తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏం తెచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తుంటే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అస్సాంలో కేసుల నమోదుకు అక్కడి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంతో కొట్లాటకు కేసీఆర్ స్పందన పెరుగుతోంది. మాజీ ప్రధాని జెడిఎస్ అధ్యక్షుడు దేవే గౌడ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. కేంద్రంతో ఆయన చేసే పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.